వ్యూయర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. వెండి తెరపై ఫ్లాప్ అయిన సినిమాలు సోషల్ మీడియాలో మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతాయి. ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి, కానీ వాటన్నింటిలో స్పెషల్ ఆ సినిమా ఆట. విడుదలైన 24 గంటల్లోనూ ఎవరు ఊహించని విధంగా వ్యూస్ ని అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకోవాలని ఉందా? మన రౌడీ హీరో మూవీ డియర్ కామ్రేడే. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సౌత్ లోని అన్ని భాషల్లో విడుదలైంది. రిలీజ్ అయిన అన్ని చోట్ల ఫ్లాప్ టాక్ ని అందుకుంది. విజయ్ దేవరకొండ సినీ కెరీర్ లో ఇదో ఫ్లాప్ సినిమాగా మిగిలింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ మూవీని యూట్యూబ్ లో విడుదల చేశారు. విడుదలైన 24 గంటల్లోనే 11 మిలియన్ల వ్యూస్ ని అందుకొని చిత్ర యూనిట్ ని ఆశ్చర్యపరిచింది. రౌడీ హీరో ఇప్పటి వరకు హిందీలో డైరెక్ట్ సినిమా చేయలేదు, కానీ బాలీవుడ్ లో విజయ్ కి మంచి క్రేజ్ ఉంది. అందుకే యూట్యూబ్ లో డియర్ కామ్రేడ్ కి లక్షల్లో వ్యూస్ వచ్చాయంటున్నారు సినీ విమర్శకులు. మరోవైపు పూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫైటర్ సినిమా ఎలాంటి హడావిడి లేకుండా ప్రారంభోత్సవం జరుపుకుంది. నిర్మాత చార్మి తొలి షాట్ కి క్లాప్ కొట్టడంతో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఫైటర్ సినిమాని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని దర్శకుడు పూరి ప్లాన్ చేస్తున్నాడు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్. ఎంజాయ్.